రోలింగ్ కెమెరా యాక్షన్. ఓకే హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఇది ట్రెక్ ఇదేంటండి, కొంగులా వాటర్ ఫాల్ దగ్గరకి వెళ్తున్నాం. కొంగులా వాటర్ ఫాల్ దగ్గర మనం ట్రెక్ చేయబోతున్నాము, ట్రెక్ అండ్ ర్యాప్లింగ్ కూడా చేయబోతున్నాము. అసలు ఇక్కడ మనకి దీని అంతటిని ఆర్గనైజ్ చేసేది వెంకటేశ్వర్లు గారు, వెంకటరమణ గారు సారీ. ఈయన ప్రముఖ మౌంటైనియర్ అండ్ ఎవరెస్ట్ చేసిన మన తెలుగు పర్సన్ చెప్పాలి, మల్లి మస్తాన్ బాబు గారి శిష్యుడు. అసలు ఈయనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేద్దాం. అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే, మీ గురువు గారు అసలు మల్లి మస్తాన్ బాబు గారు అంటే ఎవరు అనేదాన్ని ఒక చిన్న చెప్పండి. సో మల్లి మస్తాన్ బాబు గారు ఒక మిడిల్ క్లాస్ విలేజ్ టైప్ పల్లె అంటారు, ఆ పల్లెలో ఉంటాడు ఆయన. సో అక్కడ నుంచి ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ గా కోరుకొండ సైనిక్ స్కూల్ విజయనగరంలో ఆయన జరిగింది. సో అక్కడ నుంచి ఐఐటి కొన్ని కరగ్పూర్లో ఐఐటి చేశారు. సో అక్కడ నుంచి ఆయన ఎంత ఏమంటారు కాలేజ్ అయిన తర్వాత అది ఇస్తారు కదా, అంత శాలరీ ఉన్నా సరే సాక్రిఫైజింగ్, సో ల్యాక్స్లో శాలరీ ఉన్నా సరే సాక్రిఫైస్ చేసి తను ఇట్లా మౌంటైనీరింగ్ అనే ప్యాషన్ అంటే ఎంత ఇష్టం అనేది సో ఆయన గురించి తెలిస్తే ఖచ్చితంగా తెలిసిపోద్ది. సో మౌంటైనీరింగ్ పక్కన పెడితే ఆయన అనుకుంటే ఒకవేళ నేను ఫెసిలిటీస్ హై ఫెసిలిటీస్లో ఉండాలి, సో ప్యాషను ఇష్టాలు అన్ని పక్కన పెడితే చాలా హైలీ ఎక్స్పెన్సివ్లో ఉండేవాడు. బట్ అవన్నీ కాకుండా ప్యాషన్, నాకు ఇష్టమైన పని చేసుకుంటా మౌంటైనీరింగ్లోనే జాబ్ చూడాలని వచ్చాడు. 2006లో కంప్లీట్గా 7 సమ్మిట్స్ అంటే 7 ఖండాల్లో ఉన్న 7 ఎత్తైన పర్వతాలు ఎవరెస్ట్తో సహా అన్ని క్లైమ్ చేసి 2006లో ఓల్డ్ రికార్డ్, గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఓకే, అంటే ఓల్డ్ రికార్డ్ ఇన్ 172 డేస్లో ఫినిష్ చేశాడు. బట్ ఆ సంవత్సరంలోనే అది బ్రేక్ అయిపోయింది. ఓకే ఓకే, ఆ వరల్డ్ రికార్డు ఆ సంవత్సరంలోనే ఆయన చేసిన రికార్డు వేరే వాళ్ళు బ్రేక్ చేశారు. కానీ ఇప్పటికీ ఇండియాలో అయితే ఆయనే, మన తెలుగులో కూడా. సో తెలుగు కాబట్టి మనకు కొంచెం ప్రౌడ్ ఫీల్, అది ఫీలింగ్. బట్ ప్యాషన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన గూగుల్లో ఆయనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను చెప్పడం కంటే కూడా మీరు గూగుల్లో ఇష్టమైన పనుల్లో. ఆయనతో ఎక్కువ రోజులు గడిపారు కాబట్టి మీకు ఆయనతో ఆయన ఎప్పుడు ఇప్పుడు చూడండి ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళి నిలబడితే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అనేది ఆయనకి 5th క్లాస్లో నుంచే ఉంది. ఇప్పుడు మామూలుగా ఉండే ల్యాండ్ మీద కొంచెం గట్టు లేకపోతే అపార్ట్మెంట్ పై ఎత్తు నుంచి ఒక వ్యూ చూడడం అనేది చాలా థ్రిల్ అది. అవునవును, ఒకరు చెప్తే వచ్చేది కాదు, మనకే మనకు వచ్చేది కావాలి అంటే. అవును, సో అట్లాంటి అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆయనకి. సో కొండలు ఎక్కడం, కొండల నుంచి పెద్ద ఎత్తైన మౌంటైన్స్ ఎక్కడం, అట్లా ప్యాషన్ గా అలవాటు అయిపోయింది ఆయనకి. ఓకే, సో విజయ కోరుకొండ సైనిక స్కూల్లో లెఫ్టినెంట్ భాస్కర్ రావు అని ఒక అతను ఉండేవాడు. సో ఆయన పాపం ఆర్మీ ఎవరెస్ట్కి క్లైమ్ చేస్తా చనిపోయాడు. సో ఆయన ఇన్స్పిరేషన్గా ఇనాగ్రేషన్గా ఒక స్టాచ్యూ ఉంటుంది కోరుకొండ సైన్స్ స్కూల్లో, దాన్ని చూసి తనకి ఇన్స్పైర్ అయ్యాడు. సో తర్వాత ఇంకా గోల్స్ అట్లా కంటిన్యూగా రీచ్ అవుతూ ఉండేది. బట్ ఒకదాని తర్వాత అంటే ఒకదాంతా ఆగలేదు. సో తర్వాత కూడా ఒకవేళ ఆండీస్లో ఇది చనిపోకపోతే వితౌట్ ఆక్సిజన్ ఎవరెస్ట్ K2 బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి కంప్లీట్గా చేసిండే గోల్స్. ఓకే, అది ప్లాన్. బట్ ఓకే, 2015 వరకు అయితే మౌంటైనీరింగ్లో ఆయన గురించి బాగా ఏమన్నా ప్యాషన్ ఉంటే ఆయన గూగుల్లో చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది స్పోర్ట్స్లో కూడా. కాకపోతే మీరేంటంటే పర్సనల్ అటాచ్మెంట్ ఉన్న పర్సన్. నేను ఆయనతో నాది, నేను ఆయనతో 2006 నుంచి కంప్లీట్గా చిన్న చిన్న క్యాంపులు 3 డేస్ క్యాంప్ 2 డేస్ క్యాంప్ అట్లా చేయిస్తూ ఉండేవాళ్ళు. ఒంగోలులో అయితే సాయిబాబా సెంట్రల్ స్కూల్ పిల్లలకి 5th నుంచి 10th దాకా పారాసీలింగ్, తర్వాత రాక్ క్లైంబింగ్, ఓకే ర్యాప్లింగ్, తర్వాత వాటర్లో వచ్చి రోయింగ్ ఈవెంట్స్ అన్ని 3 డేస్ పెట్టి చేసేవాళ్ళు ఎప్పుడు.
ఇప్పుడు ప్రజెంట్ మన వైజాగ్ నుంచి కొత్తగా బీజీ గ్రూప్ ఇప్పుడు ఏంటంటే మౌంటైనీరింగ్ అంటే అసలు ఒక బ్రీఫ్ గా ఏదైనా అంటే మనం ఎలాంటి అసలు ఎవరెవరు చేయొచ్చు, ఎవరు ఎలిజిబుల్, ఎంత ఫిట్నెస్ ఉండాలి దానికి? చెప్తాను. మౌంటైనీరింగ్ అంటే కంప్లీట్గా ఆల్టిట్యూడ్తో అంటే సీ లెవెల్ నుంచి మనం ఆక్సిజన్ ఏ లెవెల్లో మనం సర్వైవల్ అవుతున్నాం, ఆక్సిజన్తో ఎట్లా తీసుకుంటున్నాం అనే దాంతో మౌంటైనీరింగ్ స్టార్ట్ అవుద్ది. కంప్లీట్గా మౌంట్ ఒక మంచి గుడ్ మౌంటైనీర్ కావాలంటే ఒక అథ్లెట్ కంపల్సరీ అయి ఉండాలి, దానికి రన్ను అట్లా ఉండాలి. సో మౌంటైనీరింగ్ అంటే ఖచ్చితంగా కంప్లీట్, నో డౌట్. సో దాన్ని తీసుకొని ఇంకా మనం పాసెస్ ఉంటాయి ఎక్కువ ఎత్తులు కాకుండా మౌంటైనీరింగ్లో 3000 meters ఆల్టిట్యూడ్, 4000 అట్లా పెంచుకుంటా పోతే ఒక మౌంటైనీర్గా కొన్ని ఒక 2-3 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, మౌంటైన్ వేరు, పాసెస్ వేరండి. సో ఆ పాసెస్ అన్నీ ఫినిష్ చేసిన తర్వాత మన బాడీ అక్లమటైజేషన్ అవుతుంది, సర్దుకుంటుంది ఆ క్లైమేట్కి. సో అప్పుడు మనం మౌంటైన్స్ క్లైమ్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైజ్ ఇట్లా ఏమైనా ఇప్పుడు స్పోర్ట్స్లోకి వచ్చేసరికి కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయి, అట్లా ఏమైనా ఉంటాయా? లేకపోతే ర్యాంక్స్ ఏముండవు, దీనికి స్టెప్ బై స్టెప్ మన బాడీ దానికి అలవాటు అయిపోవాలి. మౌంటైనీరింగ్ కంప్లీట్ స్పోర్టే, స్పోర్ట్స్ బట్ రిస్క్ ఎక్కువ ఉన్న స్పోర్ట్స్. దీంట్లో విన్ను లాస్ లేకుండా, లాస్ అంటే చనిపోవడం, విన్ను అచీవ్మెంట్స్ అంతే. బట్ రిస్క్ జాగ్రత్తగా కేర్ఫుల్గా అట్లా చేసుకోవాలి, కేర్ఫుల్గా, చాలా కేర్ఫుల్గా. బ్యాక్ ప్యాక్ సర్దుకున్నాక 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక బ్యాక్ ప్యాక్ మనం రెడీ చేసుకున్నప్పుడు 3 times చెక్ చేసుకుంటారు ఉన్నాయా లేవా. బ్యాక్ ప్యాక్ అంటే దానిలో ఏమేమి క్యారీ చేస్తారు అసలు? దాంట్లో ఇప్పుడు మనం ఏ క్లైమేట్కి వెళ్తున్నామో దానికి సంబంధించిన క్లోత్స్, తర్వాత ఆ థింగ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెడీ అయ్యేటప్పుడు మళ్ళీ చూడాలి, రీచెకింగ్ ఉంటుంది. అది బ్యాక్ ప్యాక్. ఇప్పుడు మన తెలుగు నుండి, ఐ మీన్ మన ఈ 2 states నుండి మౌంటైన్ అట్లీస్ట్ మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఎవరికి అప్రోచ్ అవ్వాలి? వాళ్ళకి ఎవరికైనా అంటే వాళ్ళ యొక్క బిగినింగ్ అనేది ఎలా ఉండాలి? వాళ్ళ బిగినింగ్ అంటే స్టార్టింగ్ లోనే మీకు స్పోర్ట్స్ టచ్ ఉండాలి. ఓకే, తర్వాత మీకు హెల్త్ రిపోర్ట్స్ అన్ని మీకు తెలియాలి ఫస్ట్. మన బాడీ గురించి, మన బాడీ గురించి ఫస్ట్ మనకు తెలియాలి, లిమిట్స్ మనం తెలుసుకోవాలి. సో ఆ స్పోర్ట్స్ ఎంతలో ఉన్నాం మనం, ఏ లెవెల్లో ఉన్నాం స్పోర్ట్స్ లెవెల్లో. సో మన వెయిట్, బాడీ, మనం ఎంత దూరం చేస్తే అలసిపోతుంది, మన బాడీ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తర్వాత మౌంటైనీరింగ్ లో స్పోర్ట్స్ ఎంత దూరం ఉంటుంది, రన్నింగ్ 2K, 5K, 10K. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏమైనా ఉందా మౌంట్ ఎవరెస్ట్కి? మౌంట్ ఎవరెస్ట్కి నీకు గవర్నమెంట్ సైడ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక్కో దగ్గర ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో కాదు కంపెనీ అయితే అంటే వాళ్ళు ఇస్తారు, బట్ ముందుగా చూస్తారు నీకు ఏమి ఇంతకుముందు ఏదన్నా చేసావా స్పాన్సర్షిప్ లాగా. ఓకే, అలాగా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా దీన్ని వాళ్ళ కెరియర్గా మౌంటైనీరింగ్ని తన కెరియర్గా మార్చుకోవాలనుకుంటే ఏంటి, ఏమైనా వాళ్ళ ఇన్కమ్ పరంగా కూడా అట్లా ఏమైనా కంపెనీ స్పాన్సర్ చేయడం ఎట్లా ఏమైనా ఉంటుందా? ఉంటాయి, చేసుకోవాలండి. ఇప్పుడు కెరియర్గా, ఇప్పుడు మౌంటైనీరింగ్ కెరియర్గా, ఇప్పుడు నాది మౌంటైనీరింగే కెరియర్గా రాబోతుంది. ఓకే, సో నేను ఏమి లేదు, నాది చెస్ ఆర్బిటర్, నేను నేషనల్ చెస్ ఆర్బిటర్, చెస్ కోచ్. ఎప్పుడంటే ఖాళీ టైంలో ఉంటే స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి చెస్ క్లాసెస్ చెప్తుంటాను. ఓకే, తర్వాత సమ్మర్లో మాత్రం ఉన్నప్పుడు మనం మౌంటైనీరింగ్ కోర్స్ చేసిన తర్వాత సర్టిఫైడ్ మౌంటైనీర్, బిఎంసి, 4 institutes ఉన్నాయి. సో వాటిలో ఏది చేసినా మీకు ఒక సర్టిఫైడ్ వస్తుంది, దాని నుంచి మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు, దాంట్లోనే ఇన్కమ్. ట్రిక్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి. సో లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనిపించేటట్టే ఉండాలి. ఇప్పుడు గైడ్ ఎక్కడ ఉంటారో మినిమం 5-10 meters డిస్టెన్స్ లోనే ఉండాలి, లేకపోతే ఒక మౌంటైన్స్ లో డివైడ్ అయిపోతాయి దారులన్నీ. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, ఇప్పుడు గైడ్స్ మేము వెళ్ళిపోయాం అనుకో, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇట్లా వెళ్తారు, అటు చూపించు అలా అలా వస్తున్నా అట్లా వెళ్ళిపోతారు. ఇప్పుడు రోప్ అలా ఉంటుందా మొత్తం? ఇప్పుడు మౌంటైన్స్ అన్ని నాన్ టెక్నికల్ మౌంటైన్స్ కొన్ని ఉన్నాయి, దాంట్లో నేను చేసింది నాన్ టెక్నికల్ మౌంటైన్ వచ్చి మౌంట్ స్ట్రాక్ అంగ్. ఓకే, అట్లా టెక్నికల్ మౌంటైన్స్ కొన్ని ఉన్నాయి, మౌంట్ శివలింగ్ టెక్నికల్, నన్ టెక్నికల్, దానికి రోప్ వేసి. రోప్ ఎవరు వేస్తారంటే అక్కడ ఆల్రెడీ కోర్స్ చేసిన వాళ్ళు రోప్ వేసి వాళ్ళు అన్ని ఫిక్స్ చేసిన తర్వాత వీళ్ళు వెళ్తారు. వీళ్ళకి ఈజీ, వీళ్ళు
ఆ టెక్నిక్స్ అన్ని ఆల్రెడీ కోర్స్ లో చేసుకో ఉంటారు. అవును, స్టీప్ గా ఉండేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, కొన్ని షకల్స్ అవన్నీ కట్టుకొని కొంచెం కొంచెం బోర్డులు బిగించుకుంటా రోడ్స్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటా ప్రాసెస్ తో కంప్లీట్. మీకు కమ్యూనికేషన్ వాకీ టాకీస్ అవన్నీ ఉంటాయి? ఓకే, అమౌంట్ పే చేయాలి, పర్ డే ఎంత అని ఉంటుంది, బట్ ఇస్తారు అన్ని మనీతో సహా. మనం మౌంటైన్ స్టార్ట్ అయిందంటే కంప్లీట్ గా కంప్లీట్ గా యూరినల్ తో సహా మొత్తం అన్ని ఇమాజినేషన్ లో మనకు ఉండాలి. రఫ్ ఇప్పుడు ఇటు స్ట్రైట్ ఒకటి సార్ తెలిసి వెళ్ళారు కదా మీరు దగ్గర ఉంది. కొంతమంది ఇప్పుడు వెళ్దాం 100 డేస్ ఇట్లా ఉంటుంది కదా, అంత అన్ని రోజుల పాటు ఫుడ్ కి ఎలా మేనేజ్ చేస్తారు? క్యారీ చేయాలండి, తప్పదు. 100 డేస్ సార్, 100 డేస్ ఒక ఏమి లేదు. మౌంట్ ఎవరెస్ట్ కూడా 90 డేస్. 90 డేస్ అయినా కూడా పక్కన వాళ్ళు క్యారీ చేస్తారు క్వార్టర్స్, అందుకే కదా ఎక్స్పెన్సివ్. ఓకే, ఒకవేళ వాళ్ళ దగ్గర సప్లైస్ అయిపోతే అంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది వేసుకుంటారు సపోజ్, అట్లాంటిది ఏమి ఉండదు. మీకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, మీరు ఒక 30-40 లాక్స్ పెట్టుకొని ఎవరెస్ట్ వచ్చి అన్ని బేస్ క్యాంప్ 4 వచ్చేసారనుకో, చిన్న మ్యాచ్ బాక్స్ లేదనుకో మొత్తం ఎక్స్పెక్టేషన్ కొలాప్స్. అంతే కదా, వెళ్ళాల్సింది, ఒక్కరు కూడా అడ్జస్ట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మీద అన్ని లెక్కలే ఉంటాయి అక్కడ. అంటే మళ్ళీ అయిపోతే చేస్తే ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, సో ఫుడ్ క్యారీ మాత్రం మనమే, ఒక్క క్లైమేటే మనం క్యాల్కులేట్ చేయలేము. అవును, దానికి కూడా సడన్ గా ఏదన్నా స్నోఫాల్ అట్లాంటివి వస్తే దానికి కూడా కొన్ని ప్రాసెస్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, స్నోఫాల్ వస్తే ఆపోజిట్ రాకుండా అదే దారిలో వెళ్ళిపోవడం. స్నోఫాల్ ఇట్లా వస్తా ఉంది, అవలాంచ్ జరిగింది, స్నోఫాల్ వస్తా ఉంది, మీరు ఆపోజిట్ వెళ్ళకూడదు. అవును, అదే ఫాల్ వస్తా చూడాలి, సర్చెస్ తొందరగా కింద దాముకోవడం, పక్కకి వెళ్ళిపోవాలి. అవును, వెంట వెంటనే మనం ఆలోచించాలి. మీకు మౌంటైనీరింగ్ సిక్నెస్ కానీ వస్తే బ్యాక్ పంపించేస్తారు, మళ్ళీ రిటర్న్ ఇవ్వరు మనీ కూడా, 20 లాక్స్ కూడా. అవును, సో కంప్లీట్ గా. చాలా డేంజర్, కరెక్ట్. అంతెందుకండి 6000 ఉంది చెప్తారు ఇక్కడ గంగోత్రి రీజియన్ లో, చార్ ధామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో గంగోత్రి రీజియన్ లో బందర్ పౌచ్ అని ఒకటి ఉంది, మౌంటైన్ బందర్ పౌచ్ అని. అంటే ఆ కోతి షేప్ లాగా ఉంటుంది ఆ మౌంటైన్. అది ఎవరెస్ట్ ఎక్కిన ఒక ఫారినర్ పేరు, ఇది నాకు గుర్తు రావట్లేదు, ఆయన చెప్పాడు నాకు ఎవరెస్ట్ కంటే ఇదే ఎక్కువ కష్టంగా ఉంది అని. ఎందుకంటే క్లైంబింగ్ పార్ట్స్ ఉంటాయి, ఎవరెస్ట్లో నీకు క్లైంబింగ్ పార్ట్స్ ఉండవు, వ్యాలీస్ ఉంటాయి దాటడమే, తర్వాత ఆల్టిట్యూడ్. ఆక్సిజన్ మీకు సరిగ్గా అందదు, ఇప్పుడు మనం పైకి వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి, దానికి ఎలాంటి ప్రిక్షన్ తీసుకుంటారు అంటే స్పోర్ట్స్ కానీ తర్వాత నీకు ప్రాణాయామం ఎట్లాంటి స్పోర్ట్స్, అది లంగ్స్ ఎక్సర్సైజ్, వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకుంటారు. మనలాంటి వాళ్ళు మాత్రం వాటికి లంగ్స్ ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతాయి. సో టీమ్ కి మినిమం అని ఉంటారా, ఎంతమంది టీమ్ కి ఉంటాయి, ఎంత మంది సెలెక్ట్ చేయ, ఎక్కువ మంది మాత్రం ఉండరు టీమ్, మినిమం అదేం లేదు. సో 13 మాక్సిమం, మామూలుగా చెప్పాలంటే మౌంటైనీరింగ్ లాంగ్వేజ్ లో చిన్న పాసెస్ తో మొన్న మేము వెళ్ళిన వాళ్ళతో సహా తక్కువ మందినే పెట్టుకోవాలి, ఎందుకంటే లీడ్ చేయడానికి ఏమైనా అవలాంచి వస్తే పక్కకి వెళ్ళడానికి. సో అందుకని మౌంటైనీరింగ్ లో గ్రూప్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా చిన్నవి చిన్నది. ఓకే, అంతే, మళ్ళీ చూద్దాం. ఇది పాయింట్ ఎక్కడ రవి, రవి అవి రవిచందర్ ఆయన కార్ లో వచ్చాడు, రవిచందర్ ఆయన ముందు వెళ్ళిపోయాడా వాళ్ళతో, పదా మనం వెళ్దాం. ఇదే అండి టెక్ పాయింట్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి అవ్వచ్చు, బట్ కానీ మరీ అంత ఘోరం ఏమి ఉండదు, చిన్నదే ఫారెస్ట్ లాగా ఉంటది, మినీ ఫారెస్ట్ ఎక్కిన వాళ్ళకి అది పెద్ద ఘోరం. Thank you so much. Thank you.